ఏర్పాట్లు చేయాలని చెప్తున్నా. అదేవిధంగా ఇంకా తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే, మొన్న మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పొలం బాట పట్టినారు, సంతోషం. 10 సంవత్సరాల తర్వాత అయినా తెలంగాణ ఉన్నది, తెలంగాణలో రైతులు ఉన్నారు అని వారికి గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే అధికారం కోల్పోకపోయి ఉన్నుంటే, అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కిందపడి గాయం కాకపోయి ఉన్నుంటే, అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయి ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు. తుపాకీ గుండుకు అందకపోవు, దొంగకు దొరకకపోవు. వారు అధికారం కోల్పోయినందుకు, కిందపడి గాయమైనందుకు, కూతురు జైలుకు పోయినందుకు మాకు కొంత సానుభూతి ఉంది సాటి మానవుడిగా. కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయము. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నాడు. 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు, వానాకాలం ఎప్పుడొస్తుంది, చలికాలం ఎప్పుడొస్తుందో నీకు తెలియకుండా పోయిందా? జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వానాకాలం, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి చలికాలం. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? డిసెంబర్ 7 నాడు వచ్చింది. చలికాలంలో వానలు పడతాయా? సార్ ఒకవేళ వేసుకున్నప్పుడు వాన పడ్డట్టు అనిపిస్తే నాకు తెలియదు. మరి జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్, నవంబరు, డిసెంబర్ 7 మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రిగా ఉంటుంది, తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే. మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురవక కరువు వచ్చింది. నీ వారసత్వంగా కరువుతో పాటు 7,00,000 కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే, ఆ రోజు నుంచి రోజుకు 18 నుంచి 20 గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము. నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు గారు? నేను ఒక్కటే అడగదలుచుకున్నా, ఏరా రాము వానాకాలం అంటే నీకు తెలియదా అంటే, అదే నువ్వు తెలియదు సార్, చలికాలంలో వస్తుందని వెనకటి కూడా భలే చెప్పిండంట. చంద్రశేఖరరావు గారు కూడా గట్లే, చలికాలంలో వచ్చి ఇప్పుడు ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాం. మేము వచ్చింది ఎప్పుడు? వానలు రాకపోయేప్పుడు. కరువు మేమెప్పుడు తెస్తుమే? నీవు చేసిన కర్మ మాకు తగులుకున్నది. నువ్వు చేసిన పాపాలు ఎట్లని పిల్లలకు తగులుకొని జైలుకోతురు? ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసిన నువ్వు అన్యాయము, ఆ వానకాలంలో వానలు పడకపోవడం వల్ల, 23 వానలు పడకపోవడం వల్ల 24 కరువు వచ్చింది. మేము వచ్చింది చలికాలంలో, చలికాలం నుంచి ఎండాకాలం పోతున్నాం. నిజంగానే కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చిందా లేదా అనేది రేపు వచ్చే జూలై నుంచి సెప్టెంబర్ వరకు వానలు పడుతున్నాయా, వానలు పడతలేవా, కాంగ్రెస్ వల్ల ఏమన్నా ప్రకృతి మన మీద పగబట్టిందా లెక్క అప్పుడు తెలుస్తుంది. అప్పుడే 100 రోజులు కాలేదు మేము వచ్చి, ఇక అది చేయలే ఇది చేయలే. మేము ఉన్నప్పుడు రైతుల ఖాతాల మేము రైతు బంధు 10 రోజుల్లో వేసినాం అన్నాడు. అంటే నిజంగా ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఏమాత్రం కూడా ఊర్లలో అంటుంటారు, ఏ వాడు సిగ్గు లేనోడు రాబాయ్ ఏది పడితే అది మాట్లాడతాడని. నేను అనదలుచుకోలే చంద్రశేఖరరావును, కానీ డిసెంబర్లో మొదలుపెట్టి సెప్టెంబర్ వరకు 10 రోజులు కాదు, 10 నెలల వరకు రైతు బంధు పథకంలో రైతుల ఖాతాలలో పైసలు వేసినా లెక్కలాడు ఉన్నాయి. నువ్వు అసెంబ్లీలోనే అవన్నీ బయట పెట్టినావు, నువ్వు వస్తావేమో అనుకున్నావు, నువ్వు పారిపోయినావు, రాలే. ఇప్పుడు కూడా నేను సూటిగా 2018 ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల ముందు ఖాతాల పైసలు వేసినావు, ఆ తర్వాత ఏ రోజు కూడా 4 నెలల నుంచి 10 నెలల సమయం తీసుకున్నాడు రైతు బంధు పథకాన్ని వేయడానికి. మేము 100 రోజుల్లోనే 64,75,000 మంది రైతులకు ఖాతాలలో నగదేసినము. మొత్తం ఉన్నదే 69,00,000 మంది రైతుల ఖాతాలు. ఆల్రెడీ 65,00,000 ఖాతాలలో రైతు బంధు పథకాన్ని పూర్తి చేసినము. నేను సూటిగా చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా, అధికారిక లెక్కలు ఉన్నాయి,
64,75,581 రైతుల ఖాతాలలో రైతు బంధు పథకము మేము వేయడం జరిగింది. ఇక మిగిలింది 400,000 చిల్లర మాత్రమే. ఒకవేళ ఈ లెక్కలలో తప్పులు ఉంటే మీరు ఏ శిక్ష విధించినా మేము ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము. మేము చెప్పిన లెక్కలు నిజమైతే తెలంగాణ రైతాంగానికి నువ్వు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను వారిని అడుగుతున్నా. ఇక విద్యుత్ గురించి మాట్లాడాను. ఆయన సూర్యాపేటలో మాట్లాడుతుంటే మైక్ ఆగింది. అసలు ఎంత సిగ్గులేనోడు అంటే నేను మళ్ళీ విద్యుత్ అధికారులను అడిగిన. విద్యుత్ అధికారులు చెప్పాను, సార్ ఆయన ఉన్న ఏరియాలో కదా, సూర్యాపేట టౌన్లో ఏ సబ్స్టేషన్లో కూడా 30 సెకండ్లు కూడా కరెంటు పోలేదని అధికారిక లెక్కలు చెప్పినాయి. ఆయన పెట్టుకున్నది కూడా జనరేటర్తో పెట్టుకున్నాడు. ఆయన పెట్టిన మైకు, ఆడ పెట్టిన సమావేశాన్ని, కరెంటు కనెక్షన్ లేదు, జనరేటర్ కనెక్షన్ ఉంది. నీ జనరేటర్లు ఎవడు పుల్ల పెట్టిండో, నీ పార్టీలో ఎవడు కట్టె పెట్టిండో, ఆ 3 అడుగుల జగదీశ్వర రెడ్డి పడనోళ్ళు ఆ జిల్లాలో బొచ్చడి మంది ఉన్నారు. ఎవడా కనెక్షన్ వీకిండో, ఎవడు కనెక్షన్ పెట్టిండో ఎవడికి తెలుసా? నీ దాంట్లో ఉన్న బొక్కలు నువ్వు సక్క చూసుకోక ఇక చూసినావు కరెంటు కాంగ్రెస్ వాళ్ళు తీసిరని. చంద్రశేఖరరావు, నేను నీకు ఒక మాట చెప్పదలుచుకున్నా, 10 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఏ ఒక్కరోజైనా రైతుల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ మేము ఏదైనా కార్యాచరణ తీసుకుంటే మమ్మల్ని ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళనిచ్చినవా? పోలీసు నిర్బంధాల మధ్యలో, పహారాల మధ్యలో, లాఠీఛార్జుల మధ్యలో ప్రతిపక్షాల గొంతు నొక్కి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళక ముందే మమ్మల్ని గొర్రెలు నడుచుకపోయినట్టు ఇసుకపోయి పోలీస్ స్టేషన్లో వేసినావు కదా, అప్పుడే మర్చిపోయినావా? మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం, విశ్వసిస్తాం కాబట్టి నీ పర్యటనకు మొత్తానికి ప్రభుత్వమే ఏర్పాట్లు చేయాల్సింది. నీ పార్టీ కార్యకర్తలు ఎవడు ఏర్పాట్లు చేయలే, కంప్లీట్గా నీకు రక్షణ కల్పించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఎక్కడికైనా వెళ్ళని, ప్రజల్ని కలవని, ప్రజా సమస్యల మీద మొదటిసారి బయటకు వచ్చిండు, కనీసం ఇట్లనే ఆయన పాపాలకు అడుక్కుంటాడేమో అని చెప్పి అన్ని ఏర్పాట్లు మా మంత్రివర్గం ఏర్పాటు చేసింది. ప్రతి క్షణం నేను ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడికి ఇబ్బంది కలగొద్దని మా పోలీస్ అధికారులకు సూచనలు చేసుకుంటే ఆయన పర్యటన అంతా జరగనిచ్చిన. ఒకవేళ మేమే అనుకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తుంటావా చంద్రశేఖరరావు? మొట్టమొదట నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, కలవడానికి, ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత నెరవేర్చడానికి అన్ని రకాలుగా సహకరించినందుకు మా ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి. రెండవది, నీ పాపాలు కడుక్కోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళినావు. నీ పార్టీ ఖాతాలో 1,500 కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉంది. దోచుకున్న వాళ్ళు ఎలక్షన్ బాండ్లు ఇచ్చారు, 1,500 కోట్ల రూపాయలు నీ ఖాతాలోనే ఉన్నాయి. ఆ పాపం సొమ్ము 100 కోట్లు ప్రజలకు వంచిపెట్టినుంటే ఆ నష్టపోయిన రైతులకు అంతో ఇంతో 100 కోట్ల ఆర్థిక సాయం నీ పార్టీ ఖాతా నుంచి ఇచ్చినుంటే నిజంగానే ఈ రైతుల పట్ల నీకు సానుభూతి ఉంది, నిజంగానే రైతులు పంట నష్టపోయారు, దీన్ని ఏమన్నా సరిదిద్దాలని నీ ఆలోచన ఉన్నదని ప్రజలు అనుకునేటోళ్ళు. ఎండిపోయింది ప్రజల పంట, దాని మీద కూడా రేపు పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందాలని ఇట్లాంటి నక్కచిత్తుల వేషాలు ప్రజలకు తెలియవా? ఎన్నికలు లేకపోతే నువ్వు బయటకు వస్తుంటివా చంద్రశేఖరరావు? ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈరోజు బయటకు వెళ్ళిండు. ప్రజలేమంటున్నారంటే బొక్కలో దాచుకున్న ఎలుకకు పొగ పెడితే బయటకు వస్తుంది సార్, ఎన్నికలనే పొగ పెట్టినాం కాబట్టి ఎలుక బయటకు వచ్చిందని ప్రజలు అంటున్నారు. మేమేం అనదలుచుకోలే, నువ్వు ప్రతిపక్ష నాయకుడు, చెయ్యి ఇంకా బాగా తిరుగు, ప్రజలలో ప్రజల సమస్యలు తెలుసుకో, నివేదికలు తీసుకురా, ఇవ్వు ప్రభుత్వానికి. నీ సూచనలు ఏమైనా ప్రజలకు ఉపయోగపడతాయంటే 100% మా ప్రభుత్వం వాటిని స్వీకరిస్తుంది. అంతే తప్ప భర్తెగించి 100 రోజుల్లోనే ఈ ప్రభుత్వం విఫలం చెందింది, ఈ ప్రభుత్వం కూలాలే, ఈ ప్రభుత్వం కాలాలే, ఈ ప్రభుత్వం పోవాలి, ఏం చేపడతారు చంద్రశేఖరరావు? నువ్వు 10 ఏళ్ళు ఉన్నావు, మేము ఎప్పుడన్నా అట్లా అన్నామా నిన్ను? అంటే అస్సలు ఆయనకు ఆగుతలేదు అధికారం పోయిందని. అంటే ఇక ఎట్లనైనా వేసి తొండో మొండో యువనకాళ్ళన పట్టుకొని కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నా, అంత ఆశమాశ అనుకుంటున్నావా? అందుకే విద్యుత్ విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, రైతు బీమా విషయంలో కానీ, గిట్టుబాటు ధర విషయంలో కానీ వరి కోతలు మొదలై ఇంకా పూర్తి స్థాయిలో కానేలేదు. అప్పుడే 7,000 పైచిలకు కొనుగోలు కేంద్రాలను ఐకేపీ కేంద్రాలను మేము తెరిచినాం, వాళ్ళు అసలు తెరవనే లేదు అంటున్నారు. నీలాక క్వింటాల్కు 10 కిలోలు కమిషన్లు కొట్టే విధానం ఉండదు మా దగ్గర.
ఎవడన్నా తేజిందంటే తిత్తులు ఇస్తాం. ఎవడన్నా 10 కిలోలకిన క్వింటాల్కిగిన కమిషన్లు తడి పేరు మీద తాలు పేరు మీద ఎవడన్నా కొట్టిండంటే నీలాక కమిషన్ల దందాలు జయం చంద్రశేఖరరావు. మమ్మల్ని ఢిల్లీ పోయిందంటారు. ఢిల్లీ పోయిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ ప్రాజెక్టులను సాధించుకొచ్చినాం. అది స్కైవేలు కావచ్చు, కేంద్రం నిధులు కావచ్చు, డిఫెన్స్ ల్యాండ్స్ కావచ్చు, ప్రతి విషయంలో ఢిల్లీకి వెళ్ళి మా మంత్రులు మేము ఔటర్ రింగ్ రోడ్ 3RRR కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, మెట్రో రైల్ విషయంలో కావచ్చు, మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి విషయంలో కావచ్చు, 10 సంవత్సరాలు నీ పాపాలను ఒకటొకటిగా కడుక్కుంటూ వాయిదాలు పడ్డ కేంద్ర అనుమతులను తెచ్చుకుంటూ రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టి సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు కూలగొట్టిన సంసారాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాము. నీ కులం నీ కుటుంబం చేసిన దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడి రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఆడబిడ్డలకు మేలు జరిగే విధంగా ఇవాళ చర్యలు చేపడుతున్నాం. ఇవాళ ఆడబిడ్డలకు స్వేచ్ఛనిచ్చినాం. మహిళా సంఘాలను పిలిచి కోట్లాది రూపాయలు వాళ్ళవి, నువ్వు పెండింగ్ పెట్టిన వాటిని అన్నిటిని కూడా వాళ్ళకి ఇచ్చినాం. ఇవాళ మహిళలు ఊపిరి పీల్చుకుంటారు. మా అన్న వచ్చిండు, మా ప్రభుత్వం వచ్చింది, మా సోనియా మా ప్రభుత్వం వచ్చింది, మాకు సిలిండర్ వచ్చింది, ఇంటికి ఉచిత కరెంట్ వచ్చింది, మాకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నాం, మాకు స్వేచ్ఛ వచ్చింది, మా మహిళా సంఘాలు అన్నీ కూడా మళ్ళీ ఊపిరి పోసుకున్నాయి. లక్షాధికారులు కాదు, ప్రతి మహిళా సంఘం కోటీశ్వరులను చేస్తామని ప్రభుత్వం ముందుకు వచ్చిందని వాళ్ళ కళ్ళల్లో సంతోషం ఉంది, ఆనందం ఉంది. అది చూసి నీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు చంద్రశేఖరరావు. ఆడబిడ్డలు నా కళ్ళల్లో ఆనందాన్ని చూసి నీ కళ్ళల్లో నిప్పులు పోసుకున్నా, నీ కడుపులో మంటలు రేగినా ప్రజలు నీ పట్ల సానుభూతి చూపియ్యారు. ఎందుకంటే నువ్వు అన్ని పాపాలు చేసినావు. పాపాల భైరవుడు అనే పదం కూడా నీకు చిన్నది. అందుకే పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. చంద్రశేఖరరావు పర్యటనను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయింది అన్నట్టుగా చూస్తున్నారు. నీ దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి ఈ ఎన్నికల్లో నీ ఎంపీ అభ్యర్థులు పారిపోతుంటే దాన్ని అధిగమించడానికి నీకు తెలిసిన తక్కుంటామారా విద్యలన్నీ ప్రదర్శిస్తున్నావు. ఇవన్నీ కాలం చెల్లిపోయినాయి. చంద్రశేఖర్ అనేటి వాడు తెలంగాణ రాష్ట్రంలో రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటి వాడు. ఎవడన్నా జేబులో పెట్టుకుంటే జైలుకి పోతాడు 1000 రూపాయల నోటు. ఇవాళ టీఆర్ఎస్ కూడా గట్లాంటిదే. రద్దయిపోయిన 1000 నోటు బీఆర్ఎస్ టీఆర్ఎస్ కేసీఆర్ ఆ ప్రభుత్వం ఏందో, దాని కాలం అయిపోయింది. ఏదేమైనా ఒక్కటి మాత్రం నేను అభినందించదలుచుకున్నా, ప్రతి వారం నువ్వు బయటికి వెళ్ళాలి, ప్రజలలో తిరగాలి, ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత పోషించు. మా ప్రభుత్వం ప్రతిపక్షాలను గొంతు నొక్కాలని అనుకోదు. ప్రజా సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొస్తే సహేతుకమైన వాటిని మా ప్రభుత్వం బేసిజాలకు పోకుండా పరిష్కరిస్తుంది. మీడియా మిత్రులకు కూడా ఏ విధంగా అయితే 2023 డిసెంబర్ 3 నాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించి డిసెంబర్ 9 నాడు మా గ్యారంటీలు అమలు చేయడానికి సహకరించినరో అదేవిధంగా ఇండియా కూటమికి కూడా సహకరించండి. జూన్ 4 నాడు ఫలితాలు, జూన్ 9 నాడు ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారానికి మీరందరూ రావాలి. ఎర్రకోట మీద ఇండియా కూటమి 3 రంగుల జెండాను ఎగరేస్తాము. జూన్ 9 నాడు మీరందరూ కూడా ఢిల్లీకి రావాలి. మీరు లైవ్లో మన తెలంగాణ ప్రజలకు తెలుగులో మంచిగా చెప్పాలి. ఇప్పుడు జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ ఉంది, పరిపాలననే ఎన్నికల అధికారుల చేతుల్లో ఉంది. మెయిన్ సెక్రటేరియట్ కావాలన్న అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు కొత్త అనుమతులు ఇవ్వడానికి ఏదైనా ఉందా? ఎన్నికలైన ఎమ్మెల్సీ ఎన్నికలు మహబూబ్నగర్లోనే, ఓట్ల లెక్కింపును కూడా జూన్ 2 వాయిదా వేసింది. ఇవాళ ఓట్ల లెక్కింపు ఉండే. ఇప్పుడు పూర్తిగా పరిపాలన కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతిలో అధికారం లేదు. వాళ్ళతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, రైతులకు న్యాయం చేయండి అని కోరుతున్నాం మేము కూడా.
రేవంత్ రెడ్డి ఎక్కడ వాడుకోలేదు, రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లోనే వాడుకుంటుండు, ప్రతిపక్షంలో ఎక్కడ వాడుకుంటుండో ఇప్పుడు అక్కడనే వాడుకుంటుండో. నేను ఫామ్ హౌజ్లలో కానీ సినిమా వాళ్ళ గెస్ట్ హౌజ్లలో అయితే అసలు వండుకుంటలేని కేసీఆర్ గారికి చెప్పుది. రెండవది మనిషి ఆయన కాళేశ్వరంలో ఒకటో రెండో ఊళ్ళే అండు, మేడిగడ్డ అక్కడ పిల్లర్స్ మనిషికి వెన్నెముక ఎట్లాంటిదో అట్లాంటిది. మనిషికి వెన్నెముక ఇరిగింది అనుకో దేనికి వంకిరాడు, ఉన్నాడా అంటే ఉన్నాడా అన్నట్టు అనిపిస్తుంది, మంచం మీద వండి ఉంటాడు. ఇవాళ మేడిగడ్డ కూలిపోవడం కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నుపూస లాంటిది, వెన్నుపూసనే ఇరిగిపోయింది, దాన్ని ఎట్లా మరమ్మతు చేయాలని నిపుణులతో చర్చిస్తున్నాము. నీలాక దివాళా సంసారము దివాళా తీసిన విధానాలతో ముందుకు వెళ్ళదలుచుకోలేదు, అన్నిటికంటే కింద ఉన్నది. ఆయన తెలివి ఎంత తెలివా అంటే మేడిగడ్డ నుంచి అన్నారంలో పోయామంట, ఆల్రెడీ అన్నారంలో బొక్కవాడి నీళ్ళు బయటకు పోతున్నాయి, ఇండ్ల నుంచి అయితే అండకు పోసి అండ్ల నుంచి అయితే అండ పైదానికి పోయడానికి అన్ని బాగిలే ఉన్నాయి కదా. కేసీఆర్ మాటలు తిక్కలోటి తిరణాలకు పోతున్నాయంటే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట. నేను అనేది అదే అంటున్నా, బుర్ర లేకుండా వితండవాదం చేస్తున్నాడు. హైదరాబాద్ నగరానికి తాగడానికే నీళ్లు లేవు, మీరు బోర్లు ట్యాంకర్లు అంటుండు, అసలు బుర్రు ఉందా కేసీఆర్కు? మిషన్ భగీరథ ద్వారా కృష్ణానది జలాలను ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం. భూమిలో ఉన్న నీటి టేబుల్స్ పడిపోవడం వల్ల బోర్లు ఎండిపోయినాయి. అంతకుముందు నువ్వు కూడా మధ్యతరగతి మనందరం, మనం నల్లా నుంచి వచ్చే నీళ్లు వంటలకు కానీ మన ఇంట్లో తాగడానికి వాడుకునేది, మన ఇంటి అవసరాలు అంట్లు తోముకోవడానికి స్నానానికి ఇతర అవసరాలకు మన ఇంట్లో ఉండే బోర్ నీళ్ళు వాడుకునేది. ఇప్పుడు బోర్ ఎండిపోయింది కాబట్టి ఈ నీళ్లతో పాటు అదనంగా బోరుతో వాడుకునే నీళ్లను ట్యాంకర్లలో కొనుక్కుంటున్నాము. ఇవాళ మేము దాదాపుగా 1000 ట్యాంకర్లతోని ట్యాంకర్ బుక్ చేసిన 12 గంటల లోపలనే ప్రతి వాళ్ళకి నీళ్ళు అందిస్తున్నాము. అభినందించాల్సింది పోయింది, ట్యాంకర్లు వచ్చినాయి అంటున్నాడు. గ్రౌండ్ వాటర్ ఎప్పుడు వాడిపోయింది? వర్షాకాలంలో వర్షాలు రాకపోవడం వల్ల ఇప్పుడు గ్రౌండ్ వాటర్ వాడిపోయింది. నాగార్జున సాగర్లా శ్రీశైలంలో అన్నిట్లల్లా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినాయి. ఆ డెడ్ స్టోరేజ్ నుంచి మనము ఈరోజు నగరానికి తాగునీటి సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని దగ్గరలలో కొంత కష్టమైన రైతులకు కొంత నష్టమైన తాగునీరే మొదటి ప్రాధాన్యత. ప్రపంచ నీటి విధానము నీళ్లుంటే మొదట తాగడానికి, తాగు సాగు విద్యుత్తు పరిశ్రమలు 4 ప్రాధాన్యతలు. ఇప్పుడు తక్కువ నీళ్లు ఉన్నాయి కాబట్టి తాగునీటికే వాటిని పొదుపుగా వాడి ఏప్రిల్ మే జూన్ ఇంకా 90 రోజులు ఉంది ఎండలు, 90 రోజుల కోసము పొదుపుగా చుక్క చుక్క బొట్టు బొట్టు లెక్క కట్టి ప్రతి పేదవాడికి తాగునీటి సమస్య రాకుండా ఉండడానికి, అదేవిధంగా బోర్లు పడిపోయినాయి ఎండిపోయినాయి కాబట్టి ట్యాంకర్ల ద్వారా ఇంటి అవసరాలకు కూడా నీళ్ళు అందించి పూర్తిగా సమీక్షించుకుంటూ పర్యవేక్షించుకుంటూ ప్రజలకు ఇబ్బంది జరగకుండా గ్రామాలలో ఉన్న బోర్లను కూడా కొత్తగా ఫ్లెషింగ్ చేసి వాటిని రిపేర్ చేస్తున్నాము. కొన్ని దగ్గరలో ఇప్పుడు వరి కోతలు అయిపోయినాయి, రైతులకు ఉన్న బోర్లు నీళ్లు ఉంటే ఆ బోర్లను కూడా తీసుకొని ఆ నీళ్లను కూడా ట్యాంకర్లలో ఊర్లలో ప్రజలకు సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినాము. చిన్న చిన్న చెరువుల మీద ఉన్న తాగునీటి వనరులను కూడా ఇప్పుడు పూర్తిగా రిపేర్లు చేసుకొని తాగనీకి నీళ్ళు అందిస్తున్నాము. ఇవన్నీ మేం చేస్తుంటే నువ్వు వ్యవసాయానికి నీళ్ళు వేలే ఎండిపోయినాయి, ఎండిపోయినాక ఎందుకు చెప్తున్నావు? మరి మొదలే అది మొదలు పెట్టినప్పుడే చెప్పుండొచ్చు కదా సలహా ఏదో అంటే, ఎండిపోయినాక ఇల్లు కాలినాక ఆ మంటల కాడ చలి కాసుకుందామని చంద్రశేఖరరావు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మేడిగడ్డ నుంచి మేడిగడ్డ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 3 నెలల ముందే పగిలిందా కుంగిందా, నీళ్ళు ఎవడో వదిలిండా? మీరు అంత చూసి వచ్చారు కదా, ఎన్నికలప్పుడు నేను రాహుల్ గాంధీ గారు పోయినప్పుడు చుక్క నీళ్ళు ఉండేనా, నేను శ్రీధర్ బాబు గారు మేము పోయినామా? ఇక దాంట్లో నీళ్ళు ఎప్పుడు నింపిండా? బుర్ర లేకుండా మాట్లాడుతుండు, మందేష్ మాట్లాడుతుండో, మతి లేకుండా మాట్లాడుతుండో నాకైతే తెలియలేదు. ఎప్పుడు పోయింది మేడిగడ్డ? ఆగస్టు సెప్టెంబర్లోనే కదా పోయింది, అది పోయినెంబడే కదా మేడిగడ్డలో ఉన్న నీళ్ళని వాళ్ళే కదా కిందికి వదిలింది. తర్వాత మేడిగడ్డలో నీళ్ళు ఎవడు నింపిండు? డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ఉన్నాయి కూడా తొలగించండి అని చెప్పారు కదా. ఇది వదులు, దానిపైన ఉన్న అన్నారం కూడా బొక్కవాటది కూలెట్టట్టుంది, దాన్ని కూడా నీళ్ళు వదలమని డ్యామ్ సేఫ్టీ వాళ్ళే చెప్పారు కదా. సాంకేతిక నిపుణులు పర్యవేక్షిస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 20 TMC కిందికి నీళ్ళు వదిలిందంటే ఏమన్నా మతి ఉందానే? ఆయనకు అసహనం ఉంది నేను ఒప్పుకుంటా.
అదేనాయా, ఈయన ఇక ఈ బోడిగాడు ఆయన నైపుణ్యంతో అయితే గట్ల ఏడ్చింది, మేడిగడ్డ గుంజింది, అన్నారం పగిలింది. అందుకే నిజమైన నిపుణులతో సూచన తీసుకోండి. ఈ మాత్రం తెలివితేటలు. అవునాయనా, 5 సార్లు అడిగినాము, 4 సార్లు పర్యవేక్షించారు, వాళ్ళు ఇచ్చిండ్రు, మధ్యంతరం ఇస్తే ఉన్నది కూడా కూలింది అంటే సస్తర్రా మీరు, దాన్ని పూర్తి స్థాయిలో సూచనలు చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ మాట కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి కదా, ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసేది కదా, చంద్రశేఖరరావు మోడీని ఎందుకు అడుగుతలేడు? చూడంటుండు, ఇప్పుడు కేటీఆర్వి అన్ని పొరంబోకు మాటలు, ఊర్లలో ఆవరగాళ్ళు ఉంటారు కదా, చెట్ల కింద కూర్చొని పొంకనాలు కొడుతుంటారు, అంతకు మించి ఏమన్నా ఉందా? కళ్ళ కాంపౌండ్ల కాడ ఇట్లనే మాట్లాడుతుంటారు. ఏ మందుకళ్ళు దాయినాక, మా కొడంగల్ నారాయణపేట ఏరియాలో కొంచెం మందుకళ్ళు ఎక్కువ, మందుకళ్ళు దాయినాక పోరలు ఇట్లనే కేటీఆర్ చూస్తుంటే నాకు సేమ్ మందుకళ్ళు దాయినం లాగానే కనిపిస్తాడు. అంటే ఒక్క నిమిషం, కాంగ్రెస్కు 40 వస్తాయంటే మోడీకి 400 వస్తాయని ఒప్పుకున్నట్టే కదా, వీడు ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు, ఎవరికి సపోర్ట్ చేస్తుండే వీడు? రాజు నువ్వు చెప్పు, మాకు 40 వస్తాయి, మోడీకి 400 వస్తాయని చెప్తుండే కదా. మరి నేనేం చెప్తున్నావు, మోడీ వీడు ఒక్కటే రా నాయన, వీని ఓటు వేస్తే మోడీకి వేసినట్టే అని పోనీ. ఈ ఈ మొనగానికి రాష్ట్రంలో 1-2 ఇస్తే ఎవరికి మద్దతు ఇస్తాడు? మేమైతే లోపలికి రానియం, వాళ్ళకు వాళ్ళకి వడకపోతే ఎవరికి ఇస్తాడు? ఆయనకు ఓటు వేస్తే దండగనే కదా. అంటే వాళ్ళ మాట లేని కాళ్ళు ఉన్న మర్మం మీరు ఆలోచన చేయరు. వాళ్ళు ఏంది కాంగ్రెస్కు 40 రావాలని కోరుకుంటారు, ఎందుకంటే వాళ్ళ బాసు మోడీ గెలవాలని. వాళ్ళు మోడీతో అంటగాకి వాళ్ళు బెయిల్ల కోసము, కేలస్తుల నుంచి రక్షణ కోసం ఢిల్లీకి పోయి కాళ్ళు పట్టుకొని వాళ్ళు కప్పం కడుతున్నారు మోడీకి. మా గురించి ఏంది మాట్లాడేది? ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అన్నీ వస్తాయి, డేట్ చెప్పినా. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను వస్తాయి, ఇక వాళ్ళే చెప్పాలి, వాళ్ళే చెప్పారు కదా. ఇక మళ్ళీ నేను కొత్తగా చెప్పేది ఏమో, ఏం చెప్పాలి? పేర్లు చెప్పమను, పేరు ఊర్లు ఇవ్వమను, నష్టపరిహారం ఇద్దాం. 200 నెంబర్ చెప్పుడు కాదు, పేర్లు వాళ్ళ వివరాలు ఇవ్వమనుంది, తప్పకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకుందాం. సూటిగా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా, ఏ రైతు ఏ ఊరు అతని వివరాలు మాకు పంపుండి, నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది, ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది. 200 కుటుంబాలను ఎన్నికలైన మరుక్షణం సచివాలయానికి పిలిచి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. చంద్రశేఖరరావు గారికి 48 సమయం ఇస్తున్న, చనిపోయిన రైతుల 200 రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా. ఎవరంటారమ్మా, ఎవరంటారు మీరు? ఎందుకంత సీరియస్గా తీసుకుంటారమ్మా ఆయనని? ఎందుకంత 10 ఏళ్ళు ఆయన లక్ష ఇస్తాను, 10 ఏళ్ళు అయినా ఇవ్వలే, ఇంకా అన్నీ బకాయిలు ఉన్నాయి. అదే అందుకే చెప్తున్నా, ఆయన మాట్లాడేది అంత సీరియస్గా తీసుకోకమ్మా. వాళ్ళు కూడా అన్నారు అదో గుంటనక్క ఆ మాటలు మేము పట్టించుకోమని, ఇంకా వాళ్ళ ఇష్టం ఏదన్నా అనుకోండి, మనకెందుకు. ఎవరైనా చెప్పు, మరి వివరాలు తీసుకుపోయి వాళ్ళ ప్రధానమంత్రి ఉండు కదా, పోయి కంప్లైంట్ ఇవ్వమను, చర్యలు తీసుకోమను. మన బాండ్స్ బయట పడ్డాయి కదా, ఎవరు ఎవరికి ఇచ్చారు? దొంగలెవరు దొరలెవరు, మన బాండ్లు బయట పెట్టంగానే బయటకు వచ్చింది కదా. మొదట వాటికి సమాధానం, ఈ రాష్ట్రంలో వాళ్ళే దొంగలని చెప్పిన వాళ్ళందరూ అత్యధిక బాండ్లు వాళ్ళ పార్టీకే ఇచ్చారు కదా.